ఎంటైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి 81 రోజులు నిరవధిక సమ్మెలో పాల్గొనే లాయర్లు విశాఖపట్నంలో అయితే ఈరోజు దీన్ని రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా సంబరాలు అయితే తీసుకుంటున్నారు, మనతో పాటు న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రద్దుపై? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, నాయకులకు, అధికారులందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 31 అక్టోబర్ 2023న అప్పుడు గత ప్రభుత్వం వారు తీసుకొచ్చినప్పుడు న్యాయవాదులంతా కూడా ఇది అన్యాయం, ప్రజలకు నష్టం జరుగుతుంది, ఆస్తులకు రక్షణ లేదు, న్యాయస్థానాల పరిధి నుంచి స్పెషల్ ఆఫీసర్లు రెవెన్యూ అధికారులకు ఇస్తే చాలా నష్టాలు జరుగుతాయని చెప్పేసి ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది న్యాయవాదులు 82 రోజుల పాటు కూడా నిరవధికంగా సమ్మె కోర్టులు పనులు కూడా మానుకొని చేసినప్పటికి కూడా ప్రభుత్వం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు సరికదా, వారి నుంచి స్పందన రాలేదు. అయితే ఆ యాజిటేషన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీల పరంగా కూడా ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొట్టమొదటిగా రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాము, చేపడతామని అన్నారు. వారి మాట ప్రకారము వారు అధికారం పదవి ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే సీఎం గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రద్దుపరచడానికి మొట్టమొదటి సంతకం తీశారు. దాని ప్రాసెస్ అన్నది ఆటోమేటిక్గా జరుగుతుందని ఆశాభావంతో ఉన్నాం. ఇదంతా కూడా మా న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో సహకరించి ఆ రోజు నేను కన్వీనర్గా ఉన్నాను. ఈ మొత్తం దీంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా జనాల్లోకే కాకుండా గ్రామ గ్రామానికి కూడా 15 గ్రామసభలు పెట్టాం, రాస్తారోకోలు ర్యాలీలు కూడా నిర్వర్తించాం. ప్రజల సహకారం, ముఖ్యంగా మా న్యాయవాదుల్లో చాలామంది స్టీరింగ్ కమిటీ మెంబర్స్ పేరు పేరున వాళ్ళందరూ కూడా రాబట్టి ఈరోజు మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచగలిగాము, ప్రజలకు న్యాయం జరిగింది, న్యాయవాదులు ఏదైనా ప్రజలకు సహాయం చేయగలరు, న్యాయం చేయగలరు అన్న విషయాన్ని ముక్త కంఠంతో జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టం అనేది తక్షణంగా నెక్స్ట్ ప్రాసెస్ కూడా కమెంట్ చేసి రద్దుపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చేసినందుకు కూటమి గవర్నమెంట్ వారికి, కూటమి ప్రభుత్వం వారికి కృతజ్ఞులము, ధన్యవాదాలు కూడా తెలుసుకుంటారు. నా పేరు చింతబెల్లి రాంబాబు అండి, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం లాస్ట్ ఇయర్ అధ్యక్షుడిని. ఈ యాజిటేషన్ టైంలో నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి ఆ రోజున 82 రోజులు విశాఖపట్నం న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా 82 రోజులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు మరి రకరకాల పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలు పరచడానికి వీల్లేదు, ఇది చాలా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న చట్టం అని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఆ రోజున మరి ప్రభుత్వం వారు చట్టాన్ని నిరోధించలేదు. నేను అప్పుడే చెప్పాను, 50,000 మంది న్యాయవాదులు ఉన్నారు, ఇది చాలా ఎక్కువ ప్రభావితం న్యాయవాదులు ప్రజలకు ప్రభావితం చేస్తారు, ఇది టైంలో అవసరమా అని కూడా నేను అక్కడ అడగడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నా సరే ఏ జిల్లా కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి కానీ స్టీరింగ్ కమిటీ అనేది వేయలేదు. మరి విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఒకటే స్టీరింగ్ కమిటీ వేసి ఆ స్టీరింగ్ కమిటీకి బేవర సత్యనారాయణ గారిని అధ్యక్షులుగా పెట్టి కమిటీ మెంబర్లు వేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి ఆ రోజున ప్రయత్నం చేశాం. మరి స్టీరింగ్ కమిటీ వచ్చాక రకరకాల పద్ధతుల్లో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంలో మాది విశాఖపట్నం తీవ్రంగా చేసిందని చెప్పి అందరు న్యాయవాదులు ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఈ చట్టం ఈ రోజున రద్దు అవడం రాష్ట్ర న్యాయవాదుల తాలూకా ఫలితం, రాష్ట్రం మొత్తం న్యాయవాదులు చేసిన ఈ ఫలితానికి అందరూ కూడా ఆనందపడుతున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? స్టేట్ వైడ్గా 100,000 మంది కుటుంబ న్యాయవాది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి 130 రోజులు ఇక దీని మీద నిరసన ప్రకటించాం, ప్రజలందరూ గమనించారు. ఆ న్యాయవాదులకు నిరసన ఈ రోజున తీర్పు మీద పడింది, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు కూడా ఈ విషయం మీద మొత్తం తెలుసుకున్నారు, ఈ యాక్ట్ యొక్క చెడునంతా గమనించే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ దారుణమైన ఓటమి కారణమైంది. ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకూడదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి వారికి ఈ అర్షక వ్యతిరేకలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతా పాటు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, అవి అడిగి తెలుసుకుందాం. మేడం ఏం చెప్తారు చెప్పండి.
ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అడ్వకేట్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్ అని ప్రూవ్ చేసింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే ఏదైతే అబాలిష్ చేశారు, ఎందుకంటే న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది అన్నది ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కానీ తర్వాత ఒక ప్రత్యేక హోదా గురించి కావచ్చు, స్టేట్ డివిజన్ టైంలోనే, అలాగే రైల్వే జోన్స్ గురించి, హైకోర్ట్స్ గురించి ప్రతిదానికి కూడా, అలాగే సామాన్య ప్రజల కోసం కూడా, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం ఇది ఎంత నష్టం వాటిల్లుతుంది అన్నది ప్రజలను చైతన్యపరచడంలో మేమందరం రాష్ట్ర స్థాయిలో కూడా దాన్ని సఫలీకృతం అయ్యామని చెప్పవచ్చు. మెయిన్ వైజాగ్ బార్ అసోసియేషన్లో నిరాటంకంగా 86 రోజులు పైగా ప్రతి ఒక్కరూ కూడా విడతల వారీగా మేము నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయడం, గ్రామాల్లో జనాలను చైతన్యం చేయడం, వారు దీని తాలూకు నష్టాలను తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యమించడం, మాతో కలిసి ప్రయాణం చేయడం, అది ఎలక్షన్లో బుద్ధి చెప్పడం వల్ల గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టి అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే 2వ సంతకంగా ఈ అబాలిష్ మీద రద్దు చేయడం మీద పెట్టినందుకు ఎన్డీఏ కూటమి వరకు ఎన్డీఏ కూటమి వారికి పెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని పూర్తిగా వివరించినందుకు పవన్ కళ్యాణ్ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఓవరాల్గా అందరికీ కృతజ్ఞతలు, మరీ ముఖ్యంగా ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన లీగల్ సెల్ లాయర్ కళావతి కరణం. థ్యాంక్ యూ. సీనియర్ న్యాయవాదులు కూడా మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? నా పేరు నరసింగరావు అండి, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ని. మా ప్రెసిడెంట్ గారు అంతా మీకు క్లుప్తంగా చెప్పారు. నేను చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ నుంచి స్టీరింగ్ కమిటీ స్టార్ట్ చేసింది మరి మా బార్, మా వైజాగ్ బార్ అసోసియేషన్ వారు మొత్తం బా అంటే స్టేట్లో ఉన్న అడ్వకేట్లందరినీ ఏకం చేసి ఈ ఉద్యమానికి నీరు పోసింది పాత ప్రెసిడెంట్ గారు, అది చింతపల్లి రాంబాబు గారు. నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు దీనికి హైకోర్టులో కూడా మేము రిట్ వేయడం జరిగింది. రిట్ వేయడంతో దీన్ని స్టే చేశారు, హైకోర్టులో స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం రావడం, ఈ కూటమి ప్రభుత్వానికి రాగానే వెంటనే అప్పు ముందు ఈ ప్రభుత్వం రాకముందే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి. అలాగే రాగానే మొట్టమొదటి 2వ సంతకం వారు పెట్టడం జరిగారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే స్టేట్ మొత్తం మీద అడ్వకేట్లు అందరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఎంతో జయప్రదం చేశారు, వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్తారు? సార్, ఈ రోజున న్యాయవాది అన్నవారు సమాజాన్ని రక్షించడానికే న్యాయవాది పుట్టాడండి, దేశాన్ని కాపాడడానికే న్యాయవాది పుట్టాడు. ఆ విధంగా ఇది ప్రజలకి నష్టం కలిగించే చట్టం, భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మూలంగా ప్రజలందరికీ కూడా నష్టం వాటిల్లుతుందని న్యాయవాదులు ప్రథమంగా గుర్తించారు. కాబట్టి ఇది ప్రజలకు ఏ విధమైన నష్టం జరగకూడదని చెప్పేసి మేము 81 రోజు పాటు మా విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది న్యాయవాదులు అందరూ కూడా మేము ఉద్యమం చేశాము. ఆ విధంగా ఈ రోజున ప్రభుత్వం వచ్చింది, కావున ఇది ప్రజలకు ఆటంకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అనుకూలమైన చట్టాలు తేవాలి తప్ప ప్రజాకంటక చట్టాలు ఏ ప్రభుత్వం తెచ్చినా సరే ప్రజల నుంచి తిరస్కరణ ఇలాగే ఉంటుంది. కావున న్యాయవాదులు ఎప్పుడు కూడా ప్రజా సమాజానికి నష్టం జరుగుతుందని గుర్తించిన వెంటనే వాళ్ళు విధులు బహిష్కరించి ఆ ఉద్యమంలోకి పాల్గొన జరిగింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళా న్యాయవాదులు, 30,000 మంది మగ న్యాయవాదులు, 60,000 మంది న్యాయవాదులు కూడా ఈ చట్టం ప్రజలకు మంచిది కాదు అని చెప్పినా కానీ గత ప్రభుత్వం వినలేదు. కావున వీళ్ళకి ఈ రోజున ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కావున ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తేవాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము సూచనలిస్తున్నాం యాజ్ న్యాయవాదిగా. అయితే ప్రధానంగా ఎన్డీఏ కూటమి కానీ, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది రద్దు చేయడం పట్ల మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం, హర్షధ్వనులు వ్యక్తం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖలో బార్ కౌన్సిల్ కానీ, న్యాయవాదులు కానీ 81 రోజులు ఈ దీక్షలో పాల్గొని మాకు ఈ ఇది కొట్టివేయడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చెప్పి వీళ్ళకి అంతా ఇక్కడ కేకులు కట్ చేసుకుని సంబరాలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.